ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎందుకంటే ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి దాంట్లో అప్రోగేట్ చేసినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత దేశం మొత్తం కూడా ఈ యొక్క పాజిటివ్ వేవ్ పోతుంది ఖచ్చితంగా. ఆ యొక్క పాజిటివ్ వేవే మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దశాబ్ది కాలం తర్వాత వస్తున్నటువంటి ఎన్నికలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు చూడండి అనేటటువంటి ఛాలెంజ్ బీజేపీ చేసింది. ఇక అవి ఎన్ని పార్టీలు అయినా కలవండి, మీరు ఎన్నైనా చేసుకోండి, దేశం ఇంట్రెస్ట్లో మేము చేసినామనేటటువంటి అంశాల్లో ఆయన చెప్పినటువంటి దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 దాని తర్వాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ యొక్క గ్రాఫ్ పడిపోయింది. నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా, పాజిటివ్ కాలే, పడిపోయింది. మా పార్టీ స్టాండ్ ఎప్పటి నుంచో ఉంది అని అంటే అది మీ స్టాండ్ మేము కాదని మేము అంటలేము, అది మీ స్టాండ్ అంతే. కానీ దేశం ఆ స్టాండ్కి నిలబడ్డదా? ఆ స్టాండ్కి నిలబడితే మేము యొక్క బలం పుంజుకోవాలి. కానీ మేము బలం ఏం పెరగలేదే. ఎక్కడనైతే స్టాండ్ తీసుకుంటారో, ఎక్కడనైతే చేంజెస్ చేసినారో, ఎక్కడనైతే మేము వస్తామని చెప్పి దాన్ని ఖండాఖండాలుగా ఖండించేసి మీకు నచ్చినట్టుగా కూడా సీట్లు వచ్చేటటువంటి విధానంగా మీరు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఏమంటారు మద్దతు మాత్రం మీ యొక్క పార్టీకి లేదే, ఫలితాలలో అది కనిపించలేదే. మొన్న 230 వచ్చాయి, 303 నుంచి చెప్తున్నా. అది కేంద్రం మొత్తం టోటే పార్లమెంట్లో ఈరోజు నేను అంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించింది కూడా మొత్తం వాళ్ళే వస్తారు అనేటటువంటిది. ఎక్కడెక్కడనైతే వాళ్ళకు కూడా ఎట్లయింది జరిమానింగ్ అనేటటువంటిది ఎట్లా చేసుకున్నారు అంటే ఎక్కడ మనకు కమ్యూనిటీస్ కానీ లేదు ఎక్కడ మనకు ఓట్ షాతింగ్స్ పడేటటువంటి అంశాలు వస్తాయని ముందు జాగ్రత్తగా అన్ని ప్రిపరేషన్ చేసుకోరు. కానీ ఏమైంది, రాలే. మీరు ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు, జమ్మూ అండ్ కాశ్మీరే టఫ్, వాస్తవానికి హర్యానా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాను ఎగ్జిట్ పోల్ అనేది చెప్పినాయి. మేము కాదంట్లో హర్యానాకి సంబంధించినటువంటి దాంట్లో అది ఎలక్షన్ ఇయరింగ్గా ఎప్పుడైనా కూడా చరిత్రలో ఒకసారి రౌండ్లు స్టార్ట్ అయిన తర్వాత 1, 2, 3 రౌండ్స్ పాజిటివ్ టెంపో స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆగిపోయి రౌండ్లు ఆడ కంటిన్యూ అయితేనే ఎలక్షన్స్ రిజల్ట్స్ మాత్రం డిస్ప్లే కాకుండా ఉండేటటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉండేనా మూర్తి గారు? కానీ ఈసారి మాత్రం జరిగింది. దానికి జరిగినటువంటి మేము ఈరోజు గెలిచినామా ఓడిపోయినా అనేటటువంటి అంశంలోకి నేను పోను. ఎందుకంటే మళ్ళీ ఎన్నికల కమిషన్కి మనం ఫిర్యాదు చేసినాం, ఎందుకు ఆ యొక్క గ్యాప్ వచ్చింది, అక్కడ ఈవీఎంలు మొరాయించడం అనేటటువంటి అంశాలు కాదు, ఏదో 99% బ్యాటరీలకు సంబంధించినటువంటి ఇష్యూలు వచ్చి అక్కడ 70-80% తోటి ఎక్కడనైతే ఆ బ్యాటరీ చేంజెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీకి ఆ ఈవీఎంస్లు ఎందుకు వచ్చినాయని 100 ప్రశ్నలు వస్తున్నాయి. కానీ నేను రిజల్ట్ మీద నేను ఆధారపడి నేను మాట్లాడతా. హర్యానాకి సంబంధించినటువంటి దాంట్లో, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏడలేనటువంటి మేము ఈరోజు ఒక రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నాం అనేటటువంటిది దేశానికి మేము ఇచ్చేటటువంటి పాజిటివ్ సందేశము. అంతేకాదు హర్యానాలో ఓటింగ్ శాతం గిట్ట మనం కంపేర్ చేసుకుంటే బీజేపీ కంటే మేము ఫార్ బెటర్గా ఉన్నాం. ఓట్లల్లో ప్రజల యొక్క మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. సరే సీట్ల యొక్క సంఖ్య బీజేపీకి ఉండొచ్చు, కానీ ప్రజల యొక్క మద్దతు ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీకే ఉంది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము చేసినాం కాబట్టి విన్నారు ప్రజలంతా మాదికి ఎవరు, సీట్లలో మీకు వచ్చిందేమో అంశం కనిపిస్తుందేమో కానీ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది. నేను మళ్ళొకసారి కూడా స్పష్టంగా చెప్తాను, అల్టిమేట్ గా డెమోక్రసీలో సీట్లే కదా, కాదని అనట్లేము. అది ప్రజల మద్దతు మీకున్నా సీట్ల రూపంలో మలుచుకోవడంలో మీరు ఎలక్షన్ ఇయరింగ్ లో కానీ కూటమి కట్టడంలో కానీ ఇండి కూటమి ఉంది, ఇండి కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్లో ఇంటాక్ట్ ఉంది, రిజల్ట్ చూశారు. కానీ మీరు హర్యానాలోకి వస్తే మీతో ఆప్ లేదు, మనతో పాటు చేశారు అంటే అని చూడండి. అదొకటి, ఇంకొకటి, మేము ఎలక్షనీరింగ్ విషయంలో నిజంగానే మీరు అంటున్నట్టుగా ముందు నుంచి వస్తున్నటువంటి సర్వేల ఆధారంగానే కాదు, మేము కొంచెం అంటే నేను నేషనల్ మీడియా నేను రిపోర్ట్స్ చదివాను కాబట్టి చెప్తాను. ఎలక్షన్ ముందే శేఖర్ గుప్తా ఆర్టికల్ రాశారు, మీరు చూసుంటారు, నరేంద్ర మోడీ ఫోటో లేదు హర్యానాలో, కరెక్ట్, నరేంద్ర మోడీ కటౌట్ లేదు, ఒకటే నరేంద్ర మోడీ బ్యానర్ లేదు, ఒక్క ర్యాలీగా వచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పోటీ చేస్తున్న సీట్లు తక్కువైనా మూడో పార్ట్నర్గా ఉన్నా ఆయన 4 సార్లు వచ్చారు. అంటే నరేంద్ర మోడీ రాలే హర్యానాలో, 200 రోజు ముందు మార్చినటువంటి సీఎంఏ అంతా తానే ఓన్ చేసుకుని లోకల్ లీడర్షిప్తో పార్టీని నడిపించారు. అండ్ క్యాస్ట్ వైజ్ చూడండి, జాట్ల వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఈ రకమైన సోషల్ ఇంజనీరింగ్ లేదా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగి వీటి విషయంలో మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉందేమో అనిపించింది.